టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. సంతపమ్మల మండలం కేలుంగూడెం పంచాయతీ ఎంసున్నాపల్లి గెడలో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మేరుగు నరేష్ 21 సంవత్సరాలు గల్లంతైన విషయం విదితమే. రెండవ రోజు 15/10/2020 గురువారం భవనపాడు మైరైన్ పోలీస్ సిబ్బందితో సిఐ దేమురు, ఎస్ఐ జగదీష్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, హోంగార్డ్ కృష్ణ, వైకుంఠం ఎర్రన్న నారాయణ మరియు ఏపీఎస్డిఆర్ఎఫ్ 13 మంది సిబ్బందితో, అలాగే నౌపాడ పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఏఎస్ఐ చంద్రరావు, కానిస్టేబుల్ గోపి, తవిటి నాయుడు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇంతవరకు యువకుడి ఆచూకీ లభించలేదు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.